శారీరక ఆరోగ్యం పొందాలన్నా, మానసిక ఆనందం పొందాలన్నా, ఆధ్యాత్మిక స్థితులలో ఎదగాలన్నా ఉన్న ఏకైక మార్గం ధ్యానం. మరి అటువంటి ధ్యానాన్ని ఎవరెవరు ఎంత సమయం చేయాలి అనే ప్రశ్నకు వస్తే, ఇక్కడ ఏ వయసు వారైనా ఎంత సమయమైనా చేయవచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమందిలో ఏం జరుగుతుంది అంటే, కొంతమంది చెప్పే అనుభవాలను విని అవే స్థితులు పొందాలనే ఆలోచనతో ఒక్కసారిగా ధ్యానాన్ని ఎక్కువ సమయం సాధన చేస్తున్నారు. ఇక్కడ ధ్యానాన్ని ఒక్కసారిగా పెంచడం వలన కొన్ని ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. ఎందుకు అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని విషయాల గురించి వివరించుకుందాం. అదేంటి అంటే, ధ్యాన అనుభవం అనేది వారి యొక్క మనసు స్థితిని బట్టి, వారి యొక్క ఆత్మస్థితిని బట్టి వారు ధ్యానానుభవాలను పొందడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయంటే, మీరు ఉన్న స్థితిని అంగీకరించకుండా ఎదుటివారి ఉన్నత స్థితులను అంగీకరించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దీని ప్రభావం ఎలా ఉంటుందని వివరంగా తెలియచేయడానికి మీకు ఉదాహరణ తెలియజేస్తున్నాను. అదేంటి అంటే, ఇక్కడ ఒక ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ని డిగ్రీ పీజీ సబ్జెక్ట్ చదవాలని ప్రయత్నిస్తే వారి స్థితి ఎలా ఉంటుంది? ఇది అది అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వారికి చాలా కష్టమైన పరిస్థితి. కానీ వారికి ఎందుకు కష్టంగా ఉంటుందో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. వారికి అనుభవం వచ్చింది, నాకెందుకు రావటం లేదు అని వారిలో ఎన్నో ప్రశ్నలు వారిలో మొదలవుతూ, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధ్యానంలో స్థితులను పొందాలంటే నెమ్మది నెమ్మదిగా మీ సాధనను పెంచుకుంటూ మీ స్థితులను బట్టి మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఇక ధ్యానాన్ని ఒక్కసారిగా పెంచడం వలన కలిగే ఇబ్బందులు ఏంటి అనే విషయం గురించి వస్తే, ఇక్కడ మనం చేసే ధ్యాన సాధన అనేది మన మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ధ్యానం అంటేనే ఆలోచనలను అదుపు చేసే ప్రక్రియ. అందువలన ధ్యానం అనేది పూర్తిగా మీ ఆలోచనల మీద, మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక మీలో ఆలోచన విధానం ఏంటి, మీ మనసు ఏంటి అనే విషయాలతో మీ మైండ్ పనిచేస్తుంది. కొంతమందికి ఎంత పెద్ద విషయాన్నైనా చిన్న విషయంగా ఆలోచిస్తారు, కొంతమంది చిన్న విషయాన్నైనా పెద్ద విషయంగా ఆలోచిస్తారు. ఇలా ఆలోచన విధానంలో మార్పు ఉండటం వలన ధ్యానం ఆలోచనలకి ముడిపడి ఉంటుంది. అందువలన ఒక్కసారిగా ధ్యాన సాధనని పెంచడం వలన మీ ఆలోచనల్ని ఒకేసారిగా కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా చేయడం వలన మీ మైండ్ ఒకేసారిగా ఒత్తిడికి గురవుతుంది. దీనివలన మీరు కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కనుక ఏదైనా మధ్య మార్గం కనుక మీరు కూడా మీ యొక్క మైండ్ సెట్ని గమనించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ధ్యాన సాధనని పెంచడానికి చూడండి. ఏదైనా సరే నెమ్మది నెమ్మదిగా నిర్మించుకున్నదే దృఢంగా ఉంటుంది. ఒకేసారి నిర్మించుకోవాలి అనుకుంటే ఒక్కసారిగా కూలిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ధ్యానంలో నిజంగా ఉన్నత స్థితులను చూడాలనుకుంటే నెమ్మది నెమ్మదిగా సాధనని పెంచుకుంటూ మీ మానసిక స్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ మీ ఆత్మస్థితులను ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.